श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानम् विशिष्यते ध्यानात् कर्मफलत्यागः अभ्यासमुखण्ठे ज्ञानं श्रेष्ठे ध्यानश्रेष्ठानकण्ठे कर्मफलत्यागम् श्रेष्ठ అర్జున అభ్యాసము కంటే జ్ఞానము శ్రేయస్కరము జ్ఞానము కంటే ధ్యానము విశిష్టము ధ్యానము కంటే కర్మఫల త్యాగము శ్రేష్టము త్యాగము వల్ల శాంతి కలుగుతుంది వ్యాఖ్య విషయ సమన్వయము అభ్యాసము జ్ఞానము ధ్యానము కర్మఫల త్యాగము శాంతి అనేవి ఈ శ్లోకంలో ఉత్తరోత్తర విశిష్టత్వంతో చెప్పబడ్డాయి అంటే వెనుకటి దానికంటే తరువాతది విశిష్టము అనే క్రమంలో చెప్పబడ్డాయి ఈ క్రమాన్ని అనుసరించి ప్రస్తుత శ్లోకాన్ని ఎనిమిదవ శ్లోకం నుండి మనం చెప్పుకున్న సాధనలతో సమన్వయపరుచుకొని అర్థం చేసుకోవడం సాధ్యపడదు ఎనిమిదవ శ్లోకంలో మనోబుద్ధులను పరమేశ్వరుని ఎందు ఉంచడమనే సాధనను పరమోత్కృష్టమైన దానినిగా అభివర్ణించడం జరిగింది ఉన్నతమైన ఈ సాధనను ఆచరించలేని వారికి అంటే విశిష్టమైన విశ్వరూపోపాసన అసాధ్యమైన ప్రతిమాదు అభ్యాసయోగమును సూచించడము అంటే అభ్యాసయోగము విశ్వరూ కన్నా తక్కువదని స్పష్టమవుతూనే ఉంది కదా అభ్యాసయోగమును కూడా ఆచరించదానికి ఆచరించడానికి అసమర్థులైన సూచించడం జరిగింది దీనిని బట్టి అభ్యాసము కంటే మత్కర్మ పరత్వము దానికంటే సర్వకర్మ ఫలత్యాగము ఒకదానికంటే మరొకటి తక్కువదిగా చెప్పబడ్డాయి అలాంటప్పుడు అన్నిటికన్నా తక్కువ స్థాయిలోనిదైన కర్మఫల త్యాగమును శ్రేష్టమైనదిగా ఈ శ్లోకంలో అభివర్ణించడమేమిటి అంతేకాదు ఈ క్రమంలో అర్థం చేసుకుంటే ధ్యానం కన్నా కర్మఫల త్యాగము శ్రేష్టమని చెప్పినట్లు అవుతూ ఉంది కాని ధ్యానం చేయడానికి అసక్తులైన వారికి కర్మ ప్రసంగం అని పది మరియు పదకొండవ శ్లోకాలలో అర్థం చేసుకున్నాం అలాంటప్పుడు కర్మఫల త్యాగము ధ్యానం కన్నా ఎలా శ్రేష్ఠము అంతేగాక కర్మఫల త్యాగం వల్ల శాంతి లభిస్తుంది అని కూడా ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది శాంతి అనేది స్వరూపానికి సంబంధించిన విషయం స్వరూప జ్ఞానం వల్లనే అనుభూతం అనుభూతమవుతుంది అని గీత పూర్వార్థమంతా చూశాం ఇప్పుడేమో కర్మఫల త్యాగము వల్ల శాంతి కలుగుతుంది అని వింటున్నాము ఇది పరస్పర విరుద్ధం కాదా కనుక ప్రస్తుత శ్లోకంలో చెప్పబడుతున్న అభ్యాస జ్ఞానాదులను కేవలం ఎనిమిదవ శ్లోకం నుండి శ్లోకం వరకు మనం చెప్పుకున్న విషయంతో అనుసంధానం చేస్తూ అర్థం చేసుకునే లేదు ఈ పన్నెండవ శ్లోకము తనదైన ఒక ప్రత్యేక విషయాన్ని ప్రస్తావిస్తూ ఉందని అర్థం అవుతూ ఉంది అలాంటప్పుడు అభ్యాస ఫలత్యాగ శాంతులకు స్పష్టమైన అర్థాలేమిటో గ్రహించవలసి ఉంటుంది అదే మన ప్రస్తుత కర్తవ్యము అభ్యాసము జ్ఞానము అభ్యాసము జ్ఞానము అభ్యాసము కంటే అభ్యాసాత్ జ్ఞానము ప్రశస్తము జ్ఞానం శ్రేహ ప్రశస్యతరం ఇక్కడ అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టము అంటే వివేక శూన్యమైన అభ్యాసం కంటే జ్ఞానము శ్రేష్టము అని అర్థము అవివేక పూర్వక జ్ఞానం అభ్యాసం యోగానికి సంబంధించిన యమ నియమ ఆసన ప్రాణాయామాది అభ్యాసంలో గాని లేదా జ్ఞానానికి సంబంధించి మనన నిధిధ్యాసనల విషయంలో గాని వివేకాదులు లేకుండా కేవలం శ్రవణాభ్యాసము చేయడం కంటే వివేకముతో పురుషార్థ నిశ్చయం కలిగిన జ్ఞాన సాధన శ్రేష్టము అని అర్థము యోగాభ్యాసంలో జ్ఞానం ఉత్పన్నమయ్యే అవకాశం లేదు కనుక వివేకశూన్యమైన అభ్యాసము కంటే వివేకమైన జ్ఞానము ప్రశస్తము జ్ఞానము ధ్యానము జ్ఞానము కంటే జ్ఞానాత్ ధ్యానము శ్రేష్టము విశిష్టము ధ్యానం విశిష్యతే ధ్యానము అంటే జ్ఞానపూరిత ధ్యానము అని అర్థము కనుక జ్ఞానం కంటే జ్ఞానపూరిత ధ్యానం శ్రేష్టమైనది జ్ఞాన జ్ఞానపూర్వకం ధ్యానం విశిష్యతే జ్ఞానం లేని ధ్యానము అవరోధాలతో కూడి ఉంటుంది ప్రతిబంధకాలతో నిండి ఉంటుంది ధ్యానం జానయితమైనప్పుడు ప్రతిబంధకాలు తొలగడమేగాక విపరీత ప్రత్యయ నివృత్తి జరుగుతుంది

కర్మఫల త్యాగము వలన సర్వకర్మలు ఈశ్వరార్పితం చేయబడుతున్నాయి కనుక వాటి ఫలితములయ్యందుగాని సంకల్ప కామాదులు ఉదయించవు అదియే అంతఃకరణ శుద్ధి ప్రాప్తిస్తే జ్ఞానప్రాప్తి తద్వారా మోక్షసిద్ధి లభించడం కారణమైన అజ్ఞానముతో సహా సంసారము నశించడము వెంటనే జరిగిపోతుంది కాలం కొరకు నిరీక్షించనవసరం ఉండదు ఈ విధంగా శాంతి ప్రాప్తిస్తుంది కర్మఫల త్యాగాత్సాంత్య ఉపశమ సహేతుకస్ సంసార్య అనంతరమేవ్యాత్ ను కాలాంతరం అపేక్షతే యోగక్తుడు కర్మఫలాలను త్యజించి సంబంధమైన శాంతిని పొందుతున్నాడు అని ఐదవ అధ్యాయంలో భగవంతుడు బోధించిన విషయాన్ని ఈ సందర్భంలో మననం చేసుకోవడం యుక్తం యుక్త కర్మఫలం శాస్త్రి మాప్నోతి నైస్టికీం ఐదు నుంచి పన్నెండు వరకు ఈ విధంగా కర్మయుగులు ఫలత్యాగం ద్వారా శ్రేయస్సును పొందుతారు వివిధ సాధనలను ఇంతవరకు వివరించిన భాగవంతుడు ఇక వరుసగా ఏడు శ్లోకాలలో ఉత్తమ భక్తుని లక్షణాలను వివరిస్తున్నాడు मैत्र करुण एव निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी सन्तुष्ट सततम् योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः సర్వతానులపై ద్వేషము లేనివాడు మైత్రి గలవాడు దయామయుడు మమకార అహంకారములు లేనివాడు సుఖ దుఃఖముల ఎందు సమముగా వర్తించేవాడు సహనశీలుడు తృప్తుడు యోగి మనో కలవాడు దృఢ నిశ్చయము కలవాడు మనోబుద్ధులను నాయన సమర్పించినవాడు అట్టే భక్తుడు నాకిష్ట సర్వ ప్రాణులను ద్వేషించనివాడు దయ దయకలవాడు మమకార అహంకారాలు లేనివాడు సుఖదుహకాలలో సమభావంతో ఉండేవాడు ఓర్పు కలవాడు నిత్య సంతుష్టుడు యోగయుక్తుడు మనోనిగ్రహం కలవాడు దృఢమైన నిర్ణయము కలవాడు మనోబుద్ధులను నాయందే సమర్పించినవాడు అయిన నా భక్తుడు నాకు ఇష్టడు విశ్వరూపోపాసన అక్షరోపాసనలను ఆచరించే వారిలో యోగవిత్తములెవరు అవి అర్జునుడు ప్రశ్నించడంతో పన్నెండవ అధ్యాయమైన భక్తి యోగము ప్రారంభమైంది అర్జునుని ప్రశ్నకు సమాధానంగా సాకార నిరాకార ధ్యానాలను వివరించి చెప్పిన భగవానుడు దేహాభిమానులకు సాకారమే శ్రేష్టమని నిశ్చయించి తత్సంబంధమైన జీవన విధానాన్ని వివిధ సాధనలను తెలిపి ప్రస్తుతం ఉత్తమ భక్తుని లక్షణాలను వివరించే చివరి ఘట్టానికి చేరుకున్నాడు ఉత్తమ భక్తుడు ఎవరో కాడు జ్ఞానియే ప్రస్తుతం పరమేశ్వరుడు చెప్పే లక్షణాలన్నీ జ్ఞాని లక్షణాలే జ్ఞాని లక్షణాలు జ్ఞాని వేరు కావు జ్ఞానికీ జ్ఞానానికి లేదు జ్ఞాని జ్ఞానిత్వాత్తవ మే మతం జ్ఞాని నేనే అన్నాడు విజ్ఞాన యోగంలో భగవంతుడు కనుక జ్ఞానికి సంబంధించిన ఈ లక్షణాలలో భగవద్వైభవమే దర్శనీయంగా ఉంటుంది జ్ఞానికి ఇవి సహజ లక్షణాలే జ్ఞానిలో ఏవైతే సహజంగా అలంకరణాలే శోభిస్తున్నాయో వాటిని భక్తుడైన కర్మయోగి సాధనలుగా స్వీకరించి ఆచరించవలసి ఉంటుంది ఇక్కడ నుండి పందొమ్మిదవ శ్లోకంలో స్థర్మతహా అనే లక్షణం వరకు ముప్పై ఐదు లక్షణాలు వర్ణింపబడ్డాయి సాధకులకు అత్యంత ఉపయుక్తమైన ఈ సాధనలను వరుసగా చెప్పుకుందాం ప్రథమంగా పదమూడు పద్నాలుగు శ్లోకాలలో మొత్తము పన్నెండు లక్షణాలు ఉన్నాయి ఈ రెండు శ్లోకాలు లేఖాన్వయాలు అంటే కలిపి అర్థం చేసుకోవలసినవి భగవంతుడికి ప్రియుడైన భక్తుడు సర్వ ఎందు ద్వేషము లేనివాడు అద్వేష్ట సర్వభూతానాం ఇది ప్రథమ లక్షణము ద్వేషభావరహితుడు భక్తుడు అద్వేష్టుడు సర్వప్రాణుల భావము లేనివాడు అద్వేష్ట సర్వభూతానం కేవలం ద్వేష భావము లేనివాడు భక్తుడు రాగముంటేనే ద్వేషం కలుగుతుంది ప్రియం ఉంటేనే దానికి అవరోధాన్ని కల్పించిన వారి ఎందు ద్వేషం ఉత్పన్నమవుతుంది ఆత్మవిదుడైన జ్ఞాన భక్తునికి దేనిపై రాగముంటుంది ఆత్మ సమేన సర్వత్ర సమం పశ్యతి ఆరు నుంచి ముప్పై రెండు వరకు సర్వ ప్రాణులను తన ఆత్మలాగే దర్శించేవాడు జ్ఞాని అలాంటి వానికి ప్రత్యేకంగా ఎవరిపై రాగం ఉంటుంది రాగమే లేనప్పుడు ఎలా ఉంటుంది అందుచేత భక్తుడు అద్వేష్టుడు జ్ఞాని అద్వేష్టుడు కనుక ఎవరినీ ద్వేషించడు మరి ఇతరులు తనను ద్వేషిస్తే లేదా మోసం చేస్తే లేక వారి మీద కూడా ద్వేషం రాదా రాదు అందుకే అతడు అద్వేష్టుడు తనకు దుహఖాన్ని కల్పించిన వారిని కూడా ద్వేషించడు ఆత్మన దుహక హేతుమపిన ద్వేష్టి కారణం అందరినీ అతడు తనలాగే దశిస్తాడు కనుక భూతాని ఆత్మత్వేన హి పశ్యతి తనను తాను ద్వేషించుకోలేడు కనుక స్వరూపమైన కూడా ద్వేషించలేడు రుచికరమైన పదార్థాలను తొందర తొందరగా తినేటప్పుడు ఒక్కొక్కసారి నాలుక పళ్ళ మధ్య పడి నలుగుతుంది ఆ సమయంలో చాలా బాధ కలుగుతుంది అలాగని నాలుకను కొరికిన పళ్లను ద్వేషిస్తామా ఇది అంతే నాలుకే కాదు నాలుకను కొరికిన కూడా మనవే కనుక వాటిని ద్వేషించము అలాగే తన నెవరైనా దూహకపెట్టినా సర్వులను తన ఆత్మ స్వరూపంగా దర్శించే జ్ఞాని ఏయన భక్తుడు వారిని ద్వేషించడు కనుక సమమైన ఆత్మదర్శనములో రాగద్వేషాలకు స్థానం లేదు అర్జున నేను సర్వభూతాలలో సమంగా ఉన్నాను నాకు ప్రియుడు లేడు ద్వేషింపదగిన వాడు లేడు తొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది అన్నాడు గీతాచార్యుడు జ్ఞాని స్థితి అదే జ్ఞానికి భగవంతుడికి తేడా లేదు ఆత్మోపమ్య బుద్ధి కారణంగా జ్ఞాని ఎవరిని ద్వేషించడు కర్మయోగి అయిన భక్తుడు సర్వము వాసుదేవుడే అనే భావంతో ఉంటాడు కనుక సర్వమితి ఏడు వందల పందొమ్మిది కూడా ఎవరిని ద్వేషించడు ద్వేషాలు లేని విలసిల్లాలంటే వెలిసిల్లాలంటే కారణంగా హింసలు విజృంభించని శాంతి సమాజంలో నెలకొనాలంటే జ్ఞానులు కాకపోయినా కర్మయోగులైన భక్తులతో అయినా ఆ సమాజం నిండి ఉండాలి ద్వేషించకుండా ఉంటే సరిపోతుందా ప్రేమించనవసరం లేదా దుహఖకం లేకుండా ఉంటే సరిపోతుందా ఆనందం అవసరం లేదా ద్వేషము లేకుండా ఉండటం నిషేధ పద్ధతి అదొక్కటే సరిపోదు గేదె ఎవరినీ ద్వేషిస్తుంది చెట్టుకు ఎవరిపై ద్వేషం ఉంటుంది జ్ఞానం కల మానవులు గేదెలలాగా గోడలలాగా కూడదు ద్వేషం లేకుండా ఉండటము మంచిదే కాని ప్రేమను కలిగి ఉండటము వాంఛనీయము ప్రేమే మైత్రీకరుణలను విరజిమ్ముతుంది రెండు మూడు లక్షణాలు మైత్రీకరుణలే మిత్రుడు మిత్రత్వము మైత్రియస్భావం మైత్రీ మిత్రత్వముతో మసలుకునేవారు మిత్రుడు మిత్రతయా వర్తతే ఇది మైత్రహ అద్వేష్ఠుడుగా ఉండటమంటేనే మిత్రుడుగా మెలగా మనీ భావము ద్వేషాన్ని నిషేధించడంలో ప్రేమము ప్రతిపాదించడమే ప్రధానము అనేది హృదయము నహి నహినిందా నిందితుం ప్రవర్తతే పీతూ విధేయం స్తోతుం కేవలం నిందించడమే నింద యొక్క ఉద్దేశం కాదు స్థుతింపదగిన వాటిని స్థుతించుటకే నింద ప్రయోగము అన్నది వేదం మైత్రీభావము అద్భుతమైనది ఆత్మకు ఆత్మయే మిత్రుడు మన ఎడమ చేతిని దోమ కొడితే వెంటనే కూడిచేయి అక్కడికి అప్రయత్నంగా వెళ్లి ముదువుగా మద్దనం చేస్తుంది అదే మైత్రి ఆత్మోపమ్య బుద్ధి ప్రభావము వైభవము భక్తుడు కూడా సర్వత్రా సర్వేశ్వరుని దర్శించడం చేత నిమ్మోన్నతాలు చూడకుండా అంతట మైత్రి భావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు సుఖ్ మైత్రీ కరుణాముదిత ఉపేక్షానాం మైత్రి కరుణ ముదిత ఉపేక్షల యొక్క భావం వల్ల చిత్తప్రసాదము ఏర్పడుతుంది అని పతంజలి మహర్షి యోగ దర్శనం సమాధి పాదల్లో వ్రాశారు సాధారణంగా మనకు నాలుగు రకాలైన వ్యక్తులు జీవితంలో తారసపడుతూ ఉంటారు మొదటి రకం వారు మనతో సమానులు వారి విషయంలో మనం స్నేహంగా మెలగాలి అదే మైత్రి మైత్రి అలా ప్రవర్తించడం చేత మనస్సులో ఈషలు తొలగిపోతాయి రెండవ వారు మనకన్నా తక్కువ స్థాయిలో ఉండేవారు ఉండేవారు వారి విషయంలో మనం కరుణను కరుణ కరుణ ప్రభావం చేత మన మనస్సు కాఠిన్యాలు కరిగిపోతాయి ఇక మూడవ వారు సుఖశాంతులతో కీర్తి ప్రతిష్టలతో తులతూగేవారు అలాంటి వారిని చూచినప్పుడు ముదిత హృదయలము కావాలి ఆహ్లాదపడాలి ముదితాభావం వల్ల మన మనస్సులోని అసూయ అనే కాలుష్యము కనుమరుగవుతుంది ఇక నాల్గవ వారు దుస్తులు నీచులు దుర్మార్గులు ఇలాంటివారు ఎదురుపడినప్పుడు తటస్థంగా అంటే ఉదాసీనంగా ఉండగలగాలి వారి పట్ల ఉపేక్షాభావంతో మెలగాలి ఉపేక్ష అప్పుడు మన మనస్సులో క్రోధము ఏర్పడదు మనలో ఉద్వేగము కలగదు మొదటి లక్షణములో మనం చెప్పుకొనిన రాగద్వేషాలు మాలిన్యానికి హేతువులైతే మైత్రి కరుణాదులు చిత్త ప్రసాదానికి హేతువు అవుతాయి కారుణ్యమూర్తి భక్తుడు కరుణామయుడు కరుణాహృదయుడు దయాగుణం కలవాడు కరుణ కరుణాకూపా దుహఖి తేషుదయా జ్ఞాని సర్వకర్మ సన్యాసి సర్వత్ర ఆత్మానన్య బుద్ధి కలవాడు సన్యాస స్వీకార సమయంలోనే అభయ ప్రదానం చేసినవాడు సర్వభూతానా అభయప్రదహ సన్యాసి ఇదే కరుణ ఈ కరుణ ఉండటం చేతనే సాధు మహాత్ముడు ఆచార్యుడై శిష్యులకు ప్రేమతో బోధచేస్తాడు మనస్కుడైన గురువు బ్రహ్మవిష్ణుడే కాదు కూడా అని పరబ్రహ్మాష్టకంలో ప్రవచించారు శ్రీశంకరాచార్యస్వామి దయాలుంగురం బ్రహ్మనిష్టం ప్రశాస్త్రం కర్మయోగి అయిన భక్తుడు సర్వత్ర వాసుదేవ చైతన్యమునే దర్శించడం చేత అందరి విషయంలోను ఎందును దయ కలిగి ఉంటాడు తాను పళ్లెంలో వడ్డించుకున్న రొట్టెను కుక్క అపహరించి పరుగుతీస్తే పాండురంగా ఆగు పరుగెట్టకు ఆ రొట్టె గట్టిగా ఉంది దానిని నువ్వు కొరకలేవు ఈ నేతిలో ముంచుకొని తిను అంటూ నేతి గిన్నెను పట్టుకొని నామదేవుడు కుక్క వెంట పరుగు దీడల్లో ఉన్నదంతా కరుణే కదా నిర్మముడు నాది అనేది లేనివాడు నిర్మముడు నిర్మమహ మమ ప్రత్యేయ వర్జిత నాది అనే బుద్ధి మమకారము ఇది చాలా ప్రమాద భరితమైంది ఇది నాది అంటే నాది కానిది మరొకటి ఉంది అని అర్థము మమకారం ఉన్నంత వరకు ద్వైత భావన దూరం కాదు సమస్తాన్ని త్యజించిన సర్వసంగ పరిత్యాగులు కూడా ఇది నా ఆశ్రమము ఇది నా కమండలము అంటూ ఉంటారు అన్నిటినీ పరిత్యజించిన మమకోపీనా నా గోచి అని మమకారాన్ని దాచిపెట్టుకుంటారు ద్వేషాన్ని దాటి మైత్రీకరణలను వెంట పెట్టుకుని ప్రయాణం సాగించిన మమకారం అనే గుంటలో అందరూ పడిపోతారు బిడ్డపై తల్లిదండ్రులకు ద్వేషం ఉంటుందా మైత్రీకరణలు లేకుండా పోతాయా కాని నాల్గవ లక్షణ మైన ఈ మమకారం వద్దే వాళ్లు బందీలవుతారు దుర్యోధనని విషయంలో ధృతరాష్ట్రునికి ఉన్న మమకారమే హస్తినలో హోమాన్ని సృష్టించింది జ్ఞానికి సర్వం ఆత్మే కనుక అతనిలో మమకారం ఉండే అవకాశం లేదు కాని భక్తుడు ప్రయత్నంతో అవగాహనతో మమకారాన్ని దూరం చేసుకోవాలి మమకారాన్ని అనుకున్నంత తేలికగా దూరం చేసుకోలేము అహంకారము దూరమైతేనే మమకారం అదృశ్యం అవుతుంది అదే తరువాత లక్షణం నిరహంకారుడు నేను అనే లేనివాడు నిరహంకారుడు నిరహంకార నిర్గత అహం ప్రత్యేహ అహంకార రహితుడు దేహమే నేను అనే భావన లేనివాడు అహంకార శూన్యుడు అనాత్మ ఎందు ఆత్మబుద్ధే లేనివాడు నేను అనే అహంకారం ఉంటేనే నాది అనే మమకారం ఉంటుంది మమకారానికి అహంకారమే పునాది జ్ఞానం లేకపోవడం చేత అనాత్మ అయిన దేహమే అహంకారానికి అజ్ఞానమే కారణము తాను ఆత్మానే తానని భ్రమించడం జరుగుతోంది దేహము తాను అనే అహంకారం కారణంగా దేహానికి సంబంధించిన పుత్ర పుత్రకళత్రాదులు గృహ వాహనాదులు తనవి అనే మమకారం ఏర్పడుతూ ఉంది నేను ఆత్మ అనే ఆత్మోపమ్య బుద్ధి వలన నేను దేహము అనే అహంకారము ఉంది అహంభావన ఎప్పుడైతే ఉందో మమ భావన దానంతటదే నశించిపోతూ ఉంది ఈ విధంగా నిరహంకారుడైన భక్తుడు నిర్మముడు అవుతున్నాడు నిర్మముడు నిర్హంకారుడు అయిన వానిని సుఖదోహకాలు ఎలా బాధిస్తాయి సుఖమును దుహఖమును సమంద చూచేవాడు సుఖదోహక సముడు మమత్వము ఉండే చోట ప్రియత్వము ఉంటుంది అదే రాగము సుఖానికి హేతువు అలాంటి సుఖానికి అవరోధము కలిగినప్పుడు ద్వేషము పుడుతుంది అది దోహఖానికి హేతువు సుఖదోహక హేతువులు రాగద్వేషాలను కదిలిస్తాయి రాగద్వేషాలు ద్వంద్వాల వెంట పరుగులు తీయిస్తాయి నిర్మముడు మమవృత్తి లేనివాడు కనుక ప్రియాప్రియాలకు అతీతుడు నిరహంకారుడు సుఖదోహకాలు లేని వాడు ఈ విధంగా భక్తుడు సుఖదోహకాలను దాటిపోతున్నాడు కనుక అతడు సహనాన్ని కోల్పోడు వార్పులు తీర్పులు తెలియకుండా ఓర్పుతో శోధిస్తాడు క్షమావంతుడు క్షమావంతుడు అంటే ఓర్పు గలవాడు తిట్టినా కొట్టినా చలించని గుణం కలవాడు క్షమావంతుడు క్షమావాన్ ఆకృష్ట అభిహతహ వా అవిక్రియ ఏవా ఆ క్షమా అంటే అనివార్యంగా ఆవేదన చెందుతూ బాధలు అనుభవించడం కాదు సంతాప విలాపరహితంగా సహించడమే క్షమ యొక్క లక్షణము తన నీడను కొడితే ఎలా స్పందించడో అలా సాక్షిగా బాధలను భరించడము ఆత్మేయన తనను తిట్టే వారెవరు కొట్టే వారెవరు ఇదే జాని క్షమానుభూతి భక్తుని ప్రేమానుభూతి వృక్ష యువతిష్టాసేఛిద్యమానో నకుపేత కంప్యేత వృక్షాన్ని ఖండిస్తూ ఉన్నా కోపం లేకుండా చలించకుండా ఎలా ఉంటుందో అలా ఉండటమే క్షమ సామ్యమని వేదం ప్రవచించింది ఇక్కడికి పదమూడవ శ్లోకాన్ని పూర్తి చేస్తూ ఏడు లక్షణాలను చెప్పుకున్నాం ఇక భక్తుడు సదా ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడో పద్నాల్గవ శ్లోకంలో చెప్పుకుంటాం పద్నాలుగవ శ్లోకంలో ఐదు లక్షణాలు ఉన్నాయి వీటి మధ్యలో సతతం అనే పదం గడప మీద దీపంలాగా వెలుగుతూ ఉంది ఈ సతతం అనే పదం ఐదు విశేషణాలతోను సంబంధాన్ని కలిగి ఉంటుంది సదా సంతుష్టుడు లాభాలాభాలలో సదా తృప్తిగా ఉండేవాడు సంతత సంతుష్టుడు సదా చాలు అనే బుద్ధితో తృప్తి చెంది ఉండేవాడు నిత్యం లాభే అలాభే చ ఉత్పన్న అలం ప్రత్యేహ అలం అంటే చాలు అని అర్థం ఏది వచ్చినా సరిపడి తృప్తిగా ఉండే బుద్ధి కొరతలేని వెలితి తెలియని బుద్ధి అలం ప్రత్యయపూర్ణము నిత్యాత్మ భావనే ఈ అలం ప్రత్యయ ప్రత్యేతువు ఆత్మయందు ఆత్మచేత ఆత్మానందాన్ని అనుభవించే జ్ఞాని బుద్ధి అలం భావనతో స్థమితంగా సంతుష్టమై ఉంటుంది నుంచి యాభై ఐదు వరకు భక్తుడు ఏది వచ్చినా ప్రసాద బుద్ధితో స్వీకరిస్తాడు కనుక లాభాలాభాలలో మానవమానాలలో జయాలో ప్రాప్తాలలో స్థిమితాన్ని కోల్పోక సదా సంతుష్టుడై ఉంటాడు మనము కూడా అప్పుడప్పుడు సంతుష్టులుగానే ఉంటాము కాని భక్తుడు ఎప్పుడూ ఉంటాడు మన సంతోషము చాలా వాటిపై ఆధారపడి ఉంటుంది కనుక అవి ప్రాప్తిస్తే సంతోషంగా ఉంటాము అవి దూరమైతే సంతోషాన్ని పారేసుకుంటాము భక్తుని యొక్క సంతోషము మరొక దానిపై ఆధారపడి ఉండేది కాదు అది కేవలం తనకు తన జ్ఞానానికి సంబంధించిన విషయం కనుక అది ఎన్నడూ తనకు దూరం కాదు అదే నిత్య సంతోషము సంతతానందము అది కలవాడే సతత సంతుష్టుడు నిత్యయోగి భక్తుడు నిత్యము యోగియే ఉంటాడు అందుచేత అతడు నిత్యయోగి సతతం యోగి సతతం సమాహిత చిత్తః సతతం యోగి సదా సమాహిత చిత్తుడు సమరూపుడైన బ్రహ్మము నందే చిత్తమును నిశ్చలముగా ఉంచువాడు యోగి అలా బ్రహ్మము నందే సదా అతడి చిత్తము ఉంటుంది కనుక అతడు సదాయోగి నందు అప్రమత్తంగా ఉండేవాడు జ్ఞానీ భక్తుడు సహజంగానే యోగిగా శోభిస్తూ ఉంటే కర్మయోగి అయిన భక్తుడు ప్రయత్నంతో అప్రమత్తుడై ఉంటాడు దిక్సూచి సదా ఉత్తర దిక్కు వైపే ఉన్నట్లు భక్తుడు సదా యోగము నందే ఉంటాడు మనము యోగము నందు ఉంటాము కాని సతతం యోగులుగా ఉండలేము మన యోగం ఏదో కాలానికి పరిమితమై ఉంటుంది భక్తుడు సర్వకాలాలలో యోగిగా ఉంటాడు అందుకే భక్తుడు సతతయోగి మనకు యోగం ఒక్కటే కాదు పాటు మన మనస్సుకు ఎన్నో కావాలి ఏవేవో రుచులు అభిరుచులు మన మనస్సులలో తిష్టవేసి ఉంటాయి అందుచేత మన మనస్సు సదా యోగంలో ఉండలేక చలిస్తూ ఉంటుంది అన్య విషయాలలో చరిస్తూ ఉంటుంది భక్తునికి భగవంతుడు తప్ప దాని ఎందు మనస్సు లగ్నం కాదు మరొక నందు భక్తుని మనస్సుకు ఆసక్తి ఉండదు అనరక్తి కుదరదు అభిరుచి కలగదు అందుచేత అతడు సదా సదా యోగి యత యతస్వభావము కలవాడు సదా యథాత్ముడు కనుక సంయతాత్ముడు సంయత యథాత యత అంటే నియమింపబడిన స్వభావం చిత్తము లేదా సంస్కారము కలవాడు అంటే దేహేంద్రియ మనోబుద్ధులను చక్కగా నిరంతరము తన ఆధీనంలో ఉంచుకుని ఉండేవాడు జ్ఞాని ఆత్మోపమ్య బుద్ధి కలవాడు కనుక అతనికి సహజంగానే ఉంటాయి కాని భక్తుడు ప్రయత్నంతో నిగ్రహిస్తాడు తాను నివారించిన చోటికి కాళ్ళు నడచిపోవు తాను నిషేధించిన పదార్థాలను నాలుక రుచి చూడదు తాను వద్దనిన మాటలను నోరు మాట్లాడదు ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో నిర్ణయించేది తానే గాని తన మనస్సు కాదు చెయ్యమనిన పనులనే చేతులు చేస్తాయి వద్దని వారిస్తే వాటిని ముట్టుకోవు పొరపాటున కూడా పట్టుకోవు ఇదే సమయాత్ముని సదా స్వభావ సంగతము సదా దృఢ నిశ్చయుడు దృఢము అంటే స్థిరమైనది దృఢ నిశ్చయము అంటే స్థిరమైన నిశ్చయము అట్టి దృఢ నిశ్చయము కలవాడు దృఢ నిశ్చయుడు దేని విషయంలో దృఢ నిశ్చయం కలవాడు ఆత్మ విషయంలో దృఢ నిశ్చయం కలవాడు ఎట్టి పరిస్థితులలోనూ తన దృఢ నిశ్చయం నుండి జారిపోనివాడు కనుక జ్ఞాని సదా దృఢ నిశ్చయుడు సంతత దృఢ దృఢ నిశ్చయ దృఢహస్త ఆత్మతత్వ విషయ సహ దృఢ నిశ్చేహ సతతయోగిగా జ్ఞాని శోధించడానికి సదా దృఢ నిశ్చయుడే ఉండటమే కారణము ఇక భక్తుడైన కర్మయోగి విషయానికి వస్తే అతనికి పురుషార్థ నిశ్చయము దృఢంగా ఉన్నందున అతడు కూడా భక్తి సాధనలో సదా దృఢ నిశ్చయంతో ఉంటాడు సదాచిత మనోబుద్ధీతుడు ఇదం వృత్తి రూపమైన సంకల్పాత్మక మనస్సును అహం వృత్తి రూపమైన నిశ్చయాత్మక బుద్ధిని సదా పరమాత్మయందే సమర్పించిన మహాత్ముడు జ్ఞాని మనోబుద్ధులను సదా పరమాత్మయందే లగ్నం చేసినవాడు పూర్వలక్షణమైన దృఢ నిశ్చయము కూడా ఇందుకు కారణం కావచ్చు సర్వమిదం అహం చ బ్రహ్మైవ ఈ సమస్త ప్రపంచము అహం స్వరూపమైన నేను బ్రహ్మమే అయి ఉన్నాము బ్రహ్మము కన్నా భిన్నంగా లేము అనే దృఢ నిశ్చయ జ్ఞానం యొక్క ప్రభావము చేత మనోబుద్ధులు మరొక విషయం మీదికి పోయే అవకాశమే లేదు ఈ విధంగా సదా తన మనోబుద్ధులను పరమాత్మయందే జ్ఞాని సుస్థిరంగా ఉంచుతాడు వాసుదేవుడే కనుక వాసుదేవ సర్వమితి అతని మరొక చోట రమించలేవు భక్తుల హృదయాలు పరమేశ్వరుని పాదాలయ్యందే తన్మయమై ఉంటాయి అందుకే భక్తులు భగవన్మయులు తన్మయులు క సరసి రుహోదరు మంగళ గ్రోలు జను డితర కథ గరళము గ్రోలునే హరి సంస్మరణము జీవులకు నఖిల సౌఖ్యద మనఘ హే పుణ్యాత్మ పద్మనాభుని పవిత్రమైన మంగళకరమైన కథామూతమును పానం చేసేవారికి అన్య విషయాలు చరిత్రలు విషతుల్యాలు హరి సంస్మరణమే జీవులకు ప్రదాయకం అని విమల చరితుడైన విదురుడు మహాత్ముడైన మైత్రేయునితో భాగవతం తృతీయ స్కంధంలో విన్నవించుకుంటాడు ఇంతవరకు లక్షణాలను చెప్పుకున్నాం ఈ పన్నెండు లక్షణాలు కలిగిన జ్ఞాని లేదా ఈ లక్షణాలను తనవి చేసుకోవాలని నిరంతరం ప్రయత్నించే భక్తుడు తనకు ఇష్టడు లేదా ప్రియుడు అంటున్నాడు భగవంతుడు యహ ఈ దృశ్య మే ప్రియ మరికొన్ని భక్తుని లక్షణాలను చెప్పుకుందాం